హాయ్, మేమంతా ఇప్పుడు ఉప్పల్ దగ్గర ఉండే నందనవనం పార్కుకు వచ్చాము. ఆల్ వైఫ్స్ విత్ చిల్డ్రన్స్, చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు మేము లంచ్ చేద్దామనేసి మేము బయట నుంచి పార్సిల్ తీసుకొచ్చాము, 5 వెజ్ 5 నాన్ వెజ్. సో అందరి పిల్లలతో ఆల్ వైఫ్స్ బయటకు వచ్చాము చాలా ఎంజాయ్ చేయడానికి. సో ఇప్పుడు లంచ్ చేశాక మేము మా కోర్సులు మా క్రియేటివిటీ అంతా ఇందులో చూపిస్తాం. చందు, ఏం తింటున్నావు? చికెన్ బిర్యానీ. బాగుందా? ఎట్లా ఉంది చెప్పు. ఎట్లా? సూపర్ చెప్పు. ఏ లక్కీ, ఏం తింటున్నావు? హాయ్ చెప్పు. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇట్లా చేయి ఉప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఏం తింటున్నావు చెప్పు. చికెన్ బిర్యానీ. నీకు ఇష్టమా? ఎంత ఇష్టం? సూపర్. ఎట్లా చెప్పు. ఏ బన్ను, ఏం తింటున్నావు? నచ్చిందా? విషు, ఏం తింటున్నావు? వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ. వడ్డనలో వదిన మరదళ్ళ గొడవ. మేము పార్కు ముందులోనే ఒక ఇట్లా షెడ్ లాగా ఉంది, చూసారు కదా మేము లంచ్ చేసిన ప్లేసు. అక్కడే లంచ్ చేసి వచ్చేసాము. కొంచెం లోపలికి వస్తే ఇలాగ జింకలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నియర్లీ ఒక 100 పైన ఉండొచ్చు అనుకుంటున్నా జింకలు. లోపల ఇంకా చాలా ఉన్నాయి, అవి వచ్చిన వాళ్ళు ఏమన్నా ఇస్తారేమో అనేసి కొన్ని అప్పుడప్పుడు ఇలా ఎడ్జుకు వస్తూ ఉంటాయన్నమాట. ఇవి చూసారు ఎంత పెద్ద కొమ్ములో. అసలు మేము బనానాలు తెచ్చుకుందామని చూసాము, కాకపోతే ఎక్కడ మాకు కనిపించలేదు. ఈ జింకలు అవి తింటాయా లేదా నాకైతే డౌటు, మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి. ఇంకా చూస్తున్నా లోపల కూడా ఇంకా చాలా ఉన్నాయి. అదిగోండి, అవి బయట మాకు ఈ చెట్ల దగ్గర ఉండే ఆకు తీసిస్తే తినట్లేదు. బనానాలు దొరికింటే బాగుండేది, అవి తింటాయో లేదో మరి నాకు తెలీదు. కొమ్ములు అయితే అసలు వెల్వెట్ క్లాత్ లాగా ఎంత బాగున్నాయో, నైస్గా షైనింగ్గా. ఇక్కడ ఓన్లీ జింకలే ఉంటాయి అన్నమాట. ఫుల్ హ్యాపీగా లంచ్ అయిపోగానే ఇంకా బయటకు వచ్చేసాం. ఆటల మీద పడ్డారు. ఇక్కడ కొంచెం ముందరికి వెళ్తే పార్కులో పిల్లల కోసమని ఉయ్యాలలు, ఈ జారుబండలు, ఆ చుట్టూ తిరిగే అది ఉంటుంది కదా వీళ్ళు, అది అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు కాదు, పెద్దోళ్ళు కూడా పిల్లలు అయిపోయారు. ఇప్పుడు కూతురు దిగింది, తల్లెక్కింది ఉయ్యాల్లోకి. ఆ తల్లికి తల్లి ఊపుతోందన్నమాట. పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా బాగా ఆడారు. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ మేము మా లంచ్ చేసిన ప్లేస్కి వెళ్ళాము, ఎందుకంటే బ్యాగులు అన్నీ అక్కడే పెట్టేసి ఇటు వచ్చామన్నమాట. ఇంకా మాకు ఈ పార్కులో ఇప్పుడు కొంచెం నెమళ్ళు కూడా కనిపించాయి. ఇటు లోపలికి చాలా ఉన్నాయి నెమళ్ళు, జింకలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా మళ్ళీ మా లంచ్ చేసిన ప్లేస్కి వచ్చేసి ఈ కళ్ళగంతల ఆట ఆడదామనేసి స్టార్ట్ చేసాము. మా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయి.
చాలాసేపు ఆడాము ఇదే ఈ ఈ ఆట అయితే. పిల్లలు కూడా, ఆ బుడ్డిది ఉంది కదా అక్కడ, అదైతే నన్ను పట్టుకోండి, నాకు కళ్ళు గంతలు కట్టండి, నేను ఆడాలి అని అది ఒకటే గోల. దాన్ని పట్టుకోవడానికి వెళ్తే అది ఎట్లా పరిగెత్తింది చూడండి ముద్దుగా. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది మా ఫస్ట్ ట్రిప్ అన్నమాట. అపార్ట్మెంట్లో అంతా లేడీస్ మాత్రమే వెళ్ళి వెళ్ళి ఎంజాయ్ చేసాము. మా హస్బెండ్స్ కూడా బాగా కోఆపరేట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా మీరు వెళ్ళండి, మీరు బయట నుంచి తీసుకోండి, ఇంట్లో నుంచి ఎందుకైనా వండుకొని వెళ్తారు, మీరు వెళ్ళండి బయట తీసుకోండి, ఈరోజు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది, ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, వెళ్ళండి అని చెప్పారు. సో మాకు ఇంట్లో వంట పని లేదు కాబట్టి పొద్దున్న లేచి కొన్ని చిన్న చిన్న పనులు ఉండేటివన్నీ చూసేసుకొని మేము 11 కల్లాగా స్టార్ట్ అయిపోయామన్నమాట. బయట ఫుడ్ ఆర్డర్ చేసుకొని తీసుకొని వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ అది కాదు, ఎంత ఎంజాయ్ చేశాము, ఎంత కలిసిమెలిసి హ్యాపీగా గడిపామన్నది ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఇలాంటి ట్రిప్స్ ఏంటంటే మనకు రొటీన్ లైఫ్కి డిఫరెంట్గా కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఎప్పుడు ఇట్లాగా అప్పుడప్పుడు మంత్లీ వన్స్ అన్నా లేకపోతే 2 మంత్స్కి ఒకసారి అన్నా కూడా వెళ్తే బాగుంటుంది, మైండ్కి రిలీఫ్ అని నాకు అనిపిస్తుంది. అందరూ బాగా కలిసిపోయారు, ఫన్నీగా జోకులు వేసుకుంటూ చాలా బాగా ఉండింది. ఇంకా మా ఫొటోస్ కూడా కొన్ని తీసుకున్నాము, వింత వింత ఫోజులు మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా దీని నుంచి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇలా ట్రిప్స్ ప్లాన్ చేద్దామని ప్రతి ఒక్కరు అదే అన్నారు. ఇంకా చూడాలి, ఇంకా ఇద్దరు ముగ్గురు మిస్ అయ్యారు దీంట్లో, అందరూ వచ్చింటే బాగుండేది. కాకపోతే చిన్నపిల్లలు ఉన్నారు అందరికీ, కొంచెం వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూస్ వల్ల ఇద్దరు మిస్ అయ్యారు. అందరూ వచ్చి బాగా, పిల్లలు కూడా కొంచెం పెద్దగా అయితే వాళ్ళు కూడా మాతో పాటు ఆడతారు, మేము వాళ్ళలాగా పిల్లల్లాగా అయిపోయి మంచిగా ఆడుకోవచ్చు. సో చూద్దాం నెక్స్ట్. బాగుంది, హ్యాపీగా ఎంజాయ్ చేసామనిపించింది. బుడ్డిది చూడండి, అసలు వాళ్ళమ్మ కొట్టి కొట్టి పరిగెత్తుతోంది. కాసేపు అయ్యాక నాకు కట్టండి నాకు కట్టండి అని కట్టించుకుంది అది. కొంచెం పిల్లలు మాత్రం ఒకడు దెబ్బ తగిలించుకున్నాడు, అదొక్కటి కొంచెం బాధ అనిపించింది. కాకపోతే మరీ ఎక్కువ లేదు, చిన్న దెబ్బే. బాగుంది అసలు గేమ్స్. ఇంకా ఎక్కువ మేము గేమ్స్కి ప్లాన్ చేసుకోలేదు. ఈసారి నెక్స్ట్ టైము చాలా గేమ్స్ ప్లాన్ చేద్దాము అనుకున్నాము. అట్లీస్ట్ ఇట్లా బయటికి వెళ్ళకపోయినా అపార్ట్మెంట్లో అయినా కూడా ఒకచోట అందరూ కలిసి ఇలాగ ఏదో కాసేపు ఆడినా కూడా మనకి రిలీఫ్గా అనిపిస్తుంది. ఇప్పుడు 4 కలిస్తేనే జోకులు వేసుకొని నవ్వుతూ ఉంటాం కాబట్టి నవ్వు కూడా చాలా హెల్త్కి మంచిది అంటారు కదా, బాగుంటుంది. కాకపోతే అందరూ ఒకే మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఉంటే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఈ పార్కు కూడా మాకు చాలా దగ్గరలో ఉంటుంది అన్నమాట. ఇది 100 ఏకర్స్ పార్క్ అన్నమాట. బాగా నీట్గా చెట్లు వేసేసి వాటర్ ఫెసిలిటీ కానీ మంచిగా వాక్ ఏరియా కూడా. ఇది మార్నింగ్ ఈవినింగ్ చాలామంది వాకింగ్ కూడా వస్తారు ఇందులోకి. అలాగే జింకలు నెమళ్ళు కొన్ని తాబేళ్ళు కూడా ఉన్నాయి అన్నారు, నేనైతే చూడలేదు. బాగుండింది. కొండలు మంచిగా చూడడానికి, చెట్లు కొండలు చిన్న చిన్న కొండలు మంచిగా మనం ఎక్కి ఫొటోస్ తీసుకోవచ్చు. నేను మీకు ఫొటోస్ కూడా పెడతాను. లాస్ట్కు మా వాడి కళ్ళకు గంతలు కట్టేసి ఎవ్వరూ లేకుండా అటుపో ఇటుపో అని ఊరికే వాడిని
ఆట పట్టిస్తూ ఉన్నారనమాట. వాడు అందరు ఉన్నారనుకొని వాడు అటు ఇటు ఇది చేస్తూ ఉన్నాడు. పన్నీగా గడిపేశాము. ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ మా హస్బెండ్ కార్లు తీసుకొని వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని వెళ్ళారు. ఇప్పుడు కొన్ని మా ఫొటోస్ కూడా చూద్దాం.